నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధి రోజు రోజుకి పెరిగిపోతుంది, కార్మికుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉందని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నేత కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, కమిషనర్ కు ఎన్నిసార్లు చెప్పినా పెరిగిన ప్రాంతాల ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అనేక మంది ఇప్పటికే పూర్వ కార్మికులు, డ్రైవర్లు, పనిచేస్తున్న వారు మృతి చెందారని, వారి ఖాళీలు కూడా భర్తీ చేయలేదని వారు ఆరోపించారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఈ పిలుపుల్లో మొట్టమొదట ఈ రోజు వెంటనే వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి క్యాజువల్ లీవ్లు, పండగ సెలవులు వెంటనే ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన క్యాజువల్ లీవ్లు, పండగ సెలవులు వెంటనే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండిన వారికి 9 నెలల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండిన వారికి 9 నెలల జీతాల బకాయిలు వెంటనే చెయ్యాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ వెంటనే అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత గట్టిగా వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన తీవ్రమైనటువంటి వేధింపులు, కక్ష సాధింపులు వైసీపీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్తో ఈ మున్సిపల్ అధికారులు పాల్పడుతూ ఉన్నారు. నగర జనాభా తీవ్రంగా పెరిగింది, నగర విస్తీర్ణం బాగా పెరిగింది. గత 30 సంవత్సరాల క్రితం ఎంత మేరకైతే కార్మికుల సంఖ్య ఉన్నదో ఈరోజు కూడా అదే రకమైనటువంటి సంఖ్య కార్పొరేషన్లో కొనసాగుతూ ఉంది. కమిషనర్ గారిని అయ్యా, కమిషనర్ గారు, కార్మికుల మీద తీవ్రమైన పనిభారం పెరిగింది, చట్ట ప్రకారం అమలు కావాల్సినటువంటి సెలవులు కూడా ఏవి అమలు కావడం లేదు. ఈరోజు ఈ బ్యానర్లో ఉన్నటువంటి 8 మంది పారిశుద్ధ్య కార్మికులు కానీ డ్రైవర్లు కానీ చనిపోయారు అని అంటే మీరు వేసినటువంటి పని, తీవ్రమైనటువంటి పనిభారం, వాళ్ళు చేస్తున్నటువంటి పని నిరంతరం మలినాల మధ్య, వ్యర్థాల మధ్య, ఆ రకమైనటువంటి దుమ్ము ధూళి మధ్య పనిచేసేటటువంటి కార్మికుల మీద ఈరోజు కొత్త కొత్త పద్ధతుల్లో, కొత్త కొత్త పని పద్ధతులు తెచ్చి తడి చెత్తని, పొడి చెత్తని చెప్పి జిమ్ముడని, బ్రషింగ్ అని మహిళల్ని కాలువలకు పంపించడం, మహిళల్ని వెహికల్స్ పంపించడం, 1కి 4 సార్లు మాస్టర్లు మీరు చేయండి కాదని లేదు, కానీ 100 మంది చేసేటటువంటి పనిని 50 మంది చేత ఏ రకమైన సెలవులు లేకుండా ఒక బానిసల్లాగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ట్రీట్ చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం వర్తించాల్సినటువంటి ఈ యొక్క హక్కులు ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలి. ఈ ఆందోళన, మాస్టర్ పాయింట్ల వద్ద నిరసనలు వివిధ రూపాల్లో మొత్తం కూడా ఈ సమస్యల పరిష్కారం అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పిన ఇంతవరకు సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకని నిన్న మీ కమిషనర్ గారికి మరొకసారి అర్జీ రూపంలో వినిపించుకున్నాం. అయ్యా, మా సమస్యలు అనేక ఉన్నాయి, ఈ సమస్యలు మీ పరిధిలోనే మీరు పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలు, అందుకని పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము విన్నవించుకున్నాం. కానీ ఆ పరిస్థితి కమిషనర్ గారికి లేదు. అందుకని విడతల వారీగా నెల్లూరు నగరంలో అన్ని మాస్టర్ పాయింట్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అప్పటికీ పరిష్కారం కాకపోతే అనేక రూపాల్లో ఆందోళన చేస్తాము. మేము నెల్లూరు నగర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, అయ్యా మేము ధర్నాలు చేయాలనేటటువంటి మా అభియోగం కాదు, మా సమస్యలు పరిష్కారం చేయండి. సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ ఆందోళనకి మేము దిగుతున్నామని చెప్పేసి అధికారుల్ని మేము హెచ్చరిస్తున్నాం.